సో వీటన్నిటిలో మీరు పడ్డటువంటి శ్రమ, మీ కృషి ఏదైతే ఉందో అది ఫలించాలి. రిజల్ట్స్ ఏప్రిల్ 8 అండ్ ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ ద ట్రైలర్. సో కిరణ్ గారు, కొంచెం మీరు కూడా పక్కన ఉంటే చిన్న ధైర్యం ఉండదు నాకు మీ ఇన్స్పిరేషన్ తోటి. అందరికీ నమస్కారం, హాయ్ వైజాగ్, తెలుగు ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇక్కడ విచ్చేసిన మెగా అభిమానులకి, పవర్ స్టార్ అభిమానులకి, ఐకాన్ స్టార్ బన్నీ అభిమానులకి మరియు మన వరుణ్ తేజ్ అభిమానులకి అందరికీ స్వాగతం. వైజాగ్తో చాలా అనుబంధం ఉంది. గని మూవీ తొలి ప్రేమ చేసేటప్పుడు ఇక్కడే ఓకే అయింది. ఫస్ట్ డే షూట్ కూడా వైజాగ్లోనే పెట్టుకున్నాం. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇక్కడ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సో ఇక్కడ వచ్చేసిన మన చీఫ్ గెస్ట్ అవంతి శ్రీనివాస్ గారికి, హరీష్ శంకర్ గారికి, అలాగే మన ఐకాన్ స్టార్ బన్నీ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. పుష్పతోటి పాన్ ఇండియా స్టార్ అని చెప్పుకున్నారు సార్. మీరందరూ యూత్కే కాదు మాకు ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఫ్యామిలీ మెంబర్గా నన్ను అనుకొని ఈ ఈవెంట్కి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. గని మూవీ గురించి చెప్పాలంటే ఒక 3 ఇయర్స్ కళ, కష్టం, ఒకరి నమ్మకం. ఆ నమ్మకం మా వరుణ్ తేజ్ గారు. ఆయన నన్ను నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. పవన్ కళ్యాణ్ గారికి తమ్ముడు మూవీ ఎలా ఒక మైండ్ స్టోన్ అయిందో, గని మూవీ కూడా మా వరుణ్ తేజ్ గారికి ఒక మైండ్ స్టోన్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాం. ఆట ఆడినా ఓడినా రికార్డ్స్లో ఉంటాం, గెలిస్తేనే చరిత్రలో ఉంటాం డైలాగ్ రాశాను. కానీ నేనేం గెలవకుండానే నన్ను నమ్మి ఇంత పెద్ద సినిమా ఇచ్చారు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ప్రొడ్యూసర్స్, మా ప్రొడ్యూసర్స్ ఇద్దరు నవ్వుతున్నారు, బాబీ గారు, సిద్ధు గారు. మీరు లేకపోతే ఈరోజు ఇంత పెద్ద ప్రాజెక్టు, ఒక ఫస్ట్ టైం డైరెక్టర్కి ఇంత పెద్ద అవకాశం ఇచ్చి, ఇంత క్వాలిటీగా 3 ఇయర్స్ మనం కోవిడ్ అయ్యి దాటుకొని కూడా ఎంతో హర్డిల్స్ ఫేస్ చేసాం. ఆర్టిస్ట్ డేట్స్ కానీ, సెట్స్ కానీ ఎన్నోసార్లు వేసాము. ఇవన్నీ కూడా నాతో పాటు ప్రతిక్షణం ఉంటూ మీ ఇద్దరు ఎంత సపోర్ట్ ఇచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా మా గురువు గారు అరవింద్ గారు, శిష్యులకు ఏం కావాలో ఏం అడగను అవసరం, ఆయనకే తెలుసు. ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఏమున్నా కూడా ఫస్ట్ దాన్ని ఎలా సార్ట్అవుట్ చేయాలి, ఎలా ముందు తీసుకెళ్ళాలి, అలా బాబీ గారికి, సిద్ధు గారికి నాకు ఎంతో ముందుండి ధైర్యాన్ని ఇచ్చి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ఒక మూవీ, ఒక డైరెక్టర్ కథ అనుకున్నప్పుడు దాన్ని 100% ఫుల్ఫిల్ చేయాలంటే దానికి కావాల్సిన యాక్టర్స్ కానీ టెక్నీషియన్ టీమ్ కానీ చాలా ఇంపార్టెంట్. అలా యాక్టర్స్ విషయానికి వస్తే మన సునీల్ శెట్టి గారు కానీ, ఉపేంద్ర గారు కానీ, జగపతి బాబు గారు కానీ, అలాగే నవీన్ చంద్ర గారు, నరేష్ గారు, నదియా గారు, వీళ్ళందరూ మామూలు సపోర్ట్ ఇవ్వలేదు ఈ ప్రాజెక్ట్ కోసం. షెడ్యూల్ డిలే అవుతున్నా, డేట్స్ అలా మేము ముందుకు క్యాన్సిల్ చేసుకుంటూ రీషఫల్ చేస్తున్నా కూడా ఎప్పుడు కూడా ఈ కథను, నన్ను, ప్రొడ్యూసర్లు నమ్మి ఎప్పటికప్పుడు చేంజెస్ చేసుకుంటూ మాకు చాలా హెల్ప్ చేశారు. అలాగే హీరోయిన్ సాయి మంజురేకర్, ఫస్ట్ టైం తెలుగులో చేస్తుంది, బాంబేలో స్టోరీ నెరేట్ చేయగానే ఇమీడియట్గా ఓకే, థ్యాంక్ యూ సాయి, హ్యాపీ టు వర్క్ విత్ యూ. ఇంకా టెక్నీషియన్స్ టీమ్, మా డిఓపి గురించి చెప్పాలి పర్టికులర్గా, జార్జ్ సి విలియమ్స్ ఈరోజు రాలేదు, తను చెన్నై డిఏలో ఉన్నారు. సో మూవీ లాంగ్వేజ్లో నా బెటర్ హాఫ్ అనమాట అండి, ఒక వైఫ్ లాగా ప్రతిరోజు మీ ఇద్దరం అంత మా ఈక్వేషనే. ఈ గని మూవీ మీకు 8th రోజు చూసినప్పుడు అర్థమైంది ఏంటనేదని. ఇంకా డార్లింగ్ తమన్, ఒక 15 ఇయర్స్ నుంచి నాకు తనకి జర్నీ, ఎన్నిసార్లు ఏమడిగినా ఒక కొత్త డైరెక్టర్ లాగా కాకుండా తన ఒక ఫ్రెండ్ లాగా నన్ను ట్రీట్ చేస్తూ ఎవ్రీ టైము ఎవ్రీ మూమెంట్ కూడా నాతో ఒక సపోర్ట్గా ఉండి కథకేం కావాలి, తనే ఒక్కోసారి ట్యూన్ ఓకే అన్నాకు కూడా లేదు లేదు ఇంక ఇంకొంచెం బెటర్గా చేద్దామని చెప్పి నాకు ఎప్పుడూ ఒక సపోర్ట్గా ఉండి, ఇప్పుడు రీ రికార్డింగ్ ఎరగజేస్తున్నాడు అక్కడ, ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్ కూడా ఫినిష్ అయింది, మీరందరూ ఎంజాయ్ చేస్తారు. అలాగే మా ఎడిటర్ వెంకటేష్ గారు, ఎంత తీసామనేది కాదు, ఎంత చూపిస్తున్నాం ఆడియన్స్కి నచ్చినట్టని, ఆయన చాలా సపోర్ట్గా ఉన్నారు ఆ విషయంలో. అలాగే మా ప్రొడక్షన్ డిజైనర్ రవీంద్ర గారు, ఆయన గురించి స్పెషల్గా చెప్పాలి, ఒకే సెట్ని 2 సార్లు వేసారు, ఎందుకంటే కోవిడ్ ముందు ఒకసారి, మళ్ళీ కోవిడ్ వల్ల మళ్ళీ సెట్ తీసేసి మళ్ళీ వేయాల్సి వచ్చింది, థ్యాంక్ యూ సార్. ఇంకా మా డైలాగ్ రైటర్ అబ్బూర్ రవి గారు, అన్నగారు థ్యాంక్ యూ సో మచ్, నా విజన్ని అలా అక్షరాల రూపంలో మీరు పెట్టినందుకు. ఇంకా నా డైరెక్షన్ టీమ్, సోమరాజ్ గారు, తర్వాత శివ, రామారావు, పృథ్వీ, ఇంకా మన ఇంకేమన్నా హరీష్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా నాతో పాటు కథతో ట్రావెల్ అయిన మా హనుమంతరావు గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఎందుకంటే డే అండ్ నైట్ భరిస్తూ ఉంటాడు నన్ను.
ఇంకా పోతే నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా నా వైఫ్, ఈ మూడు సంవత్సరాలు నా టెన్షన్ అంతా కూడా నాతో పాటు భరిస్తూ ఎలా చేసుకుంటాం ఏంటో అని చెప్పి థ్యాంక్ యూ వీణా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లాస్ట్గా చెప్పేది ఏంటంటే, సినిమా తీస్తే రికార్డ్స్లో ఉంటాం కానీ అది హిట్ అయితేనే, సినిమా తీస్తే రికార్డ్స్లో కానీ హిట్ అయితేనే చరిత్రలో ఉంటాం. ఘని సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను. ఏప్రిల్ 8th థియేటర్కి వస్తుంది. మీరందరూ థియేటర్లో సినిమా చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చరిత్రలో ఒక పేజీ మీకు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ